इतने दिन ना ओके बाय 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 ओके सॉरी ओके ఏంటిది సకిలిస్తుంది ఓ అందుకేనా సో పిల్చారా కూర్చో మీకు పెళ్ళైందా అయ్యింది సార్ ఇప్పుడు చెప్పండి ఏది ముందు చెప్పాలో చెప్పకండి మీ వీసా రిజెక్ట్ అయింది సార్ సరే మీ హస్బెండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురండి ఇంకోసారి అప్లై చేసి చూద్దాం సరే సార్ సారీ సార్ అలాగైతే పిల్లలకు కూడా నా వీసా రాగానే అప్లై చేసి వీసా తీసుకోవచ్చు కదండి ఎవరు పిల్లలు నా పిల్లలే సార్ ఓ పిల్లలు కూడా ఉన్నారా ఇద్దరు ఇందులో ఏమీ మార్పు లేదు కదా సరే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రేపు నాకు అందజేయండి సరే సార్ సార్ సుబ్బారావు సుబ్బు అంటే ఎవరికి అర్థం కావడం లేదు సార్ అందుకని పర్వాలేదు సార్ నేను రేపు కలుస్తాను 8 ఏళ్ళు గడిచినా కానీ ఊరు వెటకరాలు ఇంకా పోలేదు తర్వాత మ్యాటర్ ఏంటో చూద్దాం చూద్దాం చాలా సంతోషంగా ఉంది సార్ అలాగైతే పిల్లల పాస్పోర్ట్ కూడా తీసుకురమ్మంటారా ఓకే సార్ త్వరగానే వచ్చేస్తాను సార్ అమ్మా మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయగలవా నాకేం ఇబ్బంది లేదు కానీ మీరిద్దరు త్వరగా బయలుదేరాలి మరి మీరా త్వరగా బయలుదేరు లేకపోతే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఆ భయం ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్ 5 నిమిషాల్లో మేము రెడీ నువ్వు వెళ్ళి కార్ స్టార్ట్ చేసిపెట్టమ్మా బై కార్లు రావడం లేదా ఏంటమ్మా సీరియస్ గా అనుకున్నారా మేము వస్తున్నామండి ఏయ్ టై పెట్టుకున్నారా పెట్టుకుంది చెప్పు దుర్గా మలేషియా నుంచి వాడు ఇక్కడికి రావాలే వాడు వచ్చాక ఏ కార్యక్రమం జరుగుతుంది నేను నిజమే చెప్తున్నా నమ్మండి వేరే దేశం వెళ్ళిన సత్య ఇంకా రాలేదు తులసికి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంది చెప్పేదంతా నిజమే కావచ్చు సత్య లేడు మరి మీ అక్క పిల్లలైనా తీసుకొని రావచ్చు కదా ఇలాగే మీ ఇంట్లో జరిగితే ఏం చేస్తారు తెలిసిందో లేదో కూడా నాకు తెలీదురా మావయ్య మనల్ని బొదిలి వెళ్ళిపోయారా అయ్యో రేపు రెడీ చేస్తాను అలాగే సార్ అమ్మా ఏమైందమ్మా ఏడుస్తున్నావు ఏదైనా సమస్య లేదురా మరి ఎందుకలా ఉన్నావమ్మా ఎక్కడికైనా బయటికి వెళ్దామా ఇంకొక రోజు వెళ్దామమ్మా అమ్మా అమ్మకి మూడ్ బాగోలేదు ఏంటి తులసి ఒక వారం నుంచి నువ్వు సరిగ్గా లేవు ఏమైంది మావే చనిపోయినప్పుడు
నేను ఊరికి వెళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది. అమ్మ ముందులా లేదంటీ, తనని చూస్తుంటే బాధగా ఉంటుంది. అమ్మ అసలు మాతో ఏం చెప్పడం లేదు, అమ్మతో మీరే మాట్లాడండి ఆంటీ. నా సంతోషం కొద్ది కొద్దిగా నశించిపోతుంది రమ్య. ఎలా బయటపడాలో ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. నా వల్ల నా పిల్లల సంతోషం కూడా దూరమవుతోంది. తులసి, మన కష్టాలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదు. వాళ్లకంటూ ఎవరున్నారు? తాతయ్య, నానమ్మ, మీరు మాత్రమే కదా. వాళ్లని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లొచ్చు కదా. మేము బయటికి వెళ్దామని అడిగేది మా కోసం కాదంటీ, మా అమ్మ కోసమే అలా అడుగుతాం. అవునాంటీ, మా అమ్మ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అదే కావాలి. తులసి, ఒక నిమిషం. చెప్పండి సార్. నువ్వు రమ్యతో మాట్లాడిందంతా నేను విన్నాను. మీకు ఇక్కడ ఎవరూ లేరని భావించకండి, నేనున్నాను. నేనున్నానని చెప్పింది మాట వరుసకు మాత్రమైతే కాదు. ఇదిగోండి, తీసుకోండి. మామి ఇచ్చాడని పిల్లలకివ్వండి. మామి అంటే ఇండియా మామి కాదు, వాళ్ళకి మేనమామగా ఇస్తున్నాను. సత్య, పిల్లలు నా మనసుని ఎంతో ఉత్సాహపరిచారు. నువ్వు లేవనే లోటు తప్ప తారు నిన్ను చాలా మిస్ అవుతోంది. నువ్వెందుకల్లా ఉన్నావు? నువ్వు కావాలంటే నాన్న రాగానే ఫాదర్స్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయి, ఓకేనా తారా? ఓకేనా తారా? తారా, 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 ఏమైంది తారా? తారా, అమ్మా, ఏమైంది? ఒకసారి వచ్చి తారాని చూడమ్మా. ఏమైంది తారా? తారా, 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 తులసి, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. కూర్చోండి. రై, మీరు మొదలు పెట్టేయండి, నేను కొంచెం సేపట్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. తనేం తింది? కేక్ మాత్రమే తింది డాక్టర్. ఏమైంది? మామూలు మైకమే అయి ఉంటుంది, అందుకే టెస్టులు చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను. మీరు ఇండియనా? అవును డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, యా రిపోర్ట్స్. ఈసీజీ రిపోర్ట్స్ ఎంతవరకు వచ్చాయో కొంచెం చూడండి. ఓకే. మీది ఏ ఊరు? మలేషియాలో కారు నడుపుకుంటూ తిరిగే స్థాయికి వచ్చేసారు. ఓ, ఒక్క నిమిషం. రే, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తూనే ఉన్నావు? వస్తున్నా అని చెప్పాను కదా. అక్క, మీరా ఒక్కతే ఉంది, కొంచెం మీరు తనని చూసుకోండి. ఓకేరా, బాయ్. ఓకే, మరికొద్దిసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి, నేను రేపు వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. నన్ను మురళి అనే పిలొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి. సరే. ఓకే.